ఈరోజు మనం ఈ వీడియోలో పర్యావరణం అంటే ఏమిటి, పర్యావరణంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏవి, ఈ అంశాలకు సంబంధించినటువంటి పరిచయాన్ని గురించి తెలుసుకుందాం. పర్యావరణం అంటే ఏమిటి అంటే జీవిని ఆవరించి ఉన్నటువంటి గాలి, నీరు, నేల, ఇతర జీవులు, వీటన్నిటిని కలిపి పర్యావరణం అంటాం. పరి అంటే వెలుపలి వైపున, ఆవరణం అంటే ఆవరించి ఉన్నది అని అంటాం. పర్యావరణం అంటే జీవికి వెలుపలి వైపున ఆవరించి ఉన్నటువంటి గాలి, నీరు, నేల, ఇతర జీవులు, వీటన్నిటినీ కలిపి పర్యావరణం అనవచ్చు. ఈ పర్యావరణాన్ని ఇంగ్లీష్లో ఎన్విరాన్మెంట్ అని అంటాము. పరిసరము లేదా ఎన్విరాన్మెంట్ అనేది జీవి చుట్టూ ఉన్నటువంటి ఈ అంశాలన్నీ వస్తాయి. జీవిని ఆవరించి ఉన్నటువంటి, జీవి చుట్టూ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీవి, జీవి చుట్టూ ఏమేమి ఉంటాయి అంటే గాలి, తర్వాత నీరు, నేల, ఇతర జీవులు. గాలి అంటే వాతావరణం వస్తుంది, వాతావరణము గాలి, దీన్నే అట్మాస్ఫియర్ అంటాము. నీరు అంటే జలావరణం, నీటికి సంబంధించినటువంటి అంటిని ఏమంటామంటే జలావరణం, దీన్నే హైడ్రోస్ఫియర్ అంటాము. హైడ్రోస్ఫియర్ అంటాము, దీన్ని వాతావరణం అంటాము, వాతావరణం లేదా అట్మాస్ఫియర్ అంటాము. ఇక్కడ నేల అంటే నేల, దాని భాగాలు, నేల లోపల ఏ భాగాలు ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ కలిపి ఏమంటామంటే లిథోస్ఫియర్, దీన్నే శిలావరణం అని అంటాము. ఇతర జీవులు ఏమేమి ఉన్నాయి అంటే, ఇతర జీవులకు సంబంధించినటువంటి ఈ జీవిని చుట్టూ ఉన్నటువంటి ఇతర జీవులు ఏమున్నాయి అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఇవన్నీ ఇతర జీవుల కిందికి వస్తాయి. ఈ విధంగా జీవిని ఆవరించి ఉన్నటువంటి వివిధ భాగాలు, గాలి, నీరు, నేల, ఇతర జీవులు, వీటన్నిటినీ కలిపి పరిసరము లేదా ఎన్విరాన్మెంట్ అంటాము. ఎన్విరాన్మెంట్, దీన్నే పరిసరము అంటాము. ఈ పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ భాగాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదట మనం ఇప్పుడు వాతావరణం గురించి తెలుసుకుందాం. వాతావరణం అంటే భూమిని ఆవరించి ఉన్నటువంటి గాలి పొరను వాతావరణం అంటాం. ఈ వాతావరణంలో ట్రోపో ఆవరణము, స్టాటో ఆవరణము, ఐనో ఆవరణము అనేటువంటి మూడు పొరలు ఉన్నాయి. వాతావరణం అంటే గాలికి సంబంధించినటువంటి దాన్ని వాతావరణం అంటాము అని చెప్పాం. వాతావరణం, ఈ వాతావరణాన్ని అట్మాస్ఫియర్ అని అంటాము. వాతావరణంలో మూడు పొరలు ఉన్నాయి, ట్రోపో ఆవరణము, స్టాటో ఆవరణము, ఐనో ఆవరణం అని మూడు పొరలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణంలో ముఖ్యంగా గాలి అనేది ఉంది. ఈ గాలి అంటే ఏమిటి అంటే వివిధ వాయువుల యొక్క మిశ్రమాన్ని గాలి అంటాము. వివిధ వాయువులు ఉన్నాయి, గాలిలో ఒకే వాయువు లేదు, వివిధ వాయువుల యొక్క మిశ్రమాన్ని గాలి అని అంటాము. ఇక్కడ ఈ గాలిలో ఎయిర్లో ఏమేమి ఉన్నాయంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ఆర్గాన్, నియాన్, మీథేన్, అమ్మోనియా అనేటువంటి ఈ వాయువులన్నీ ఉన్నాయి. ఇక్కడ గాలిలో ఏ వాయువులు ఉన్నాయి అంటే ఆక్సిజన్ అనేది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాయువు ఉంది, ఆక్సిజన్ ఉంది, అదేవిధంగా మీథేన్, అమ్మోనియా, నైట్రోజన్ అనేటువంటి వాయువు ఉంది, అదేవిధంగా ఓజోన్, కార్బన్ మొనాక్సైడ్, అనేటువంటి వాయువు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనకు అవసరమైనటువంటి వాయువు, జీవులకు అవసరమైనటువంటి వాయువు ఉంది కదా, దాన్ని ఆక్సిజన్ అంటాము.
ఈ ఆక్సిజన్ ఎవరు కనుగొన్నారు అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆక్సిజన్ ఎవరు కనుగొన్నారు అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఈ ఆక్సిజన్ అనేది ప్రాణాధారమైనటువంటి వాయువు, అంటే జీవులకు అత్యంత అవసరమైనటువంటి వాయువు ఏది అంటే ఆక్సిజను. ఈ ఆక్సిజన్ ప్రాణాన్ని ఇస్తుంది కాబట్టి, ప్రాణాన్ని నిలబెడుతుంది కాబట్టి ఈ ఆక్సిజన్ ఏమంటారు అంటే ప్రాణవాయువు, ప్రాణవాయువు అని అంటాము. ఈ ఆక్సిజన్ భూమి మీద మాత్రమే ఉంది కాబట్టి భూమి మీద జీవంకి అనుకూలంగా ఉంది, జీవం నివసించడానికి అనువుగా ఉంది. భూమి మీద జీవి నివసించడానికి అనువుగా ఉంది అంటే ఏ వాయువు వల్ల అంటే ఆక్సిజన్ వాయువు వల్ల అనువుగా ఉంది. ఈ ఆక్సిజన్ అనేది ఎంత శాతం ఉంది అంటే 21% ఉంది, 21% ఉంది. దీన్ని 20.947 అని చెప్పవచ్చు. భూమి మీద మొత్తం ఎంత శాతం ఆక్సిజన్ ఉంది అంటే 21% ఆక్సిజన్ ఉంది. తర్వాత నైట్రోజన్ అనేది 78% ఉంది, 78% నత్రజని అనేది ఉంది. అంటే గాలిలో ఎక్కువ శాతంలో ఉన్నటువంటి వాయువు ఏది అంటే నైట్రోజన్. నైట్రోజన్ ఎంత శాతం ఉంది? 78% శాతము ఉంది. దీన్ని 78.084 అని చెప్పవచ్చు, 78.084 అని చెప్పవచ్చు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది, దీన్నే బొగ్గు పులుసు వాయువు అని అంటాము. ఇది 0.03% ఉంది, 0.03% ఉంది. ఇక్కడ కార్బన్ మొనాక్సైడ్ చూసినట్టయితే కార్బన్ మొనాక్సైడ్ ఇది ఒక రకమైనటువంటి విషవాయువు. ఈ వాయువు వల్ల వాతావరణ కాలుష్యం అనేది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతూ ఉంది. ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేది ఎంత శాతం ఉంది అంటే 0.00025% ఉంది. అదేవిధంగా ఓజోన్, ఓజోన్ చూసినట్టయితే ఈ వాతావరణంలో ఓజోన్ అనేది ఎంత శాతం ఉంది అంటే 0.00008% ఉంది. మిగతా వాయువులు, మీథేను, అమ్మోనియా ఇవన్నీ చాలా తక్కువ శాతంలో ఉన్నాయి. ఈ విధంగా వాయువుల యొక్క మిశ్రమాన్ని, అంటే భూమి పైన ఆవరించి ఉన్నటువంటి వాయువుల యొక్క మిశ్రమాన్ని గాలి అని అంటాము. ఈ గాలిని వాతావరణం, అట్మాస్ఫియర్ అని కూడా అంటాము. జీవికి అత్యంత అవసరమైనటువంటి ఆక్సిజన్ అనేది వాతావరణంలో ఉంది, దీన్ని ప్రాణవాయువు అని అంటాము. ఈ ప్రాణవాయువుని ఎవరు కనిపెట్టారంటే జోసెఫ్ ప్రీస్ట్లీ, జోసెఫ్ ప్రీస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త ఆక్సిజన్ కనుక్కోవడం జరిగింది. ఆక్సిజన్ ఎంత శాతం ఉంది అంటే 21% ఉంది, 20.947 ఎగ్జాక్ట్లీ, 20.947 అంటే 21%. కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతంలో ఉంది అంటే 0.03% ఉంది. నైట్రోజన్ 78% ఉంది, ఎగ్జాక్ట్లీ చెప్తే 78.084% ఉంది. ఓజోన్ చూసినట్టయితే 0.00008% ఉంది. కార్బన్ మొనాక్సైడ్ 0.00005 అనేది ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ వాయువుల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అంటే ఆక్సిజన్ అనేది మనకు ప్రాణాన్ని ఇస్తుంది. శ్వాసక్రియ జరుపుకోవడానికి కావలసినటువంటి వాయువు ఆక్సిజను. ఈ ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేము, అందుకే దీన్ని ప్రాణవాయువు అని అంటాము. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ అవడం వల్ల ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి అంటే వాతావరణం యొక్క ఉష్ణోగ్రత ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తూ ఉంది. వాతావరణం యొక్క ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్, దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. దీన్ని తెలుగులో ఏమంటామంటే హరిత గృహ ప్రభావం, హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం, దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటాము.
ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఎందువల్ల అంటే వాతావరణం యొక్క ఉష్ణోగ్రత పెరగడం వల్ల, రోజు రోజుకు టెంపరేచర్స్ పెరగడం వల్ల ఇక్కడ ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు కరిగి సముద్రాల యొక్క నీటి మట్టం పెరుగుతూ ఉంది. దీనివల్ల సునామీలు వచ్చేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది హరిత గృహ ప్రభావాన్ని తగ్గించేదానికి డిసెంబర్ 11, 1997 క్యోటో ప్రోటోకాల్ ఎక్కడ జరిగింది అంటే క్యోటో నగరం ఎక్కడ ఉంది అంటే జపాన్ దేశంలో ఉన్నటువంటి క్యోటో నగరంలో డిసెంబర్ 11, 1997 జరిగినటువంటి ఈ ఒప్పందం, దీన్నే క్యోటో ప్రోటోకాల్ అని అంటాము. ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఫిబ్రవరి 16, 2005 ఇది అమల్లోకి రావడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేదానికి క్యోటో ప్రోటోకాల్ అనేది జరపడం జరిగింది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని మనం తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో క్యోటో ప్రోటోకాల్ అనేది, క్యోటో అంటే జపాన్ దేశంలో ఉన్నటువంటి క్యోటో నగరంలో డిసెంబర్ 11, 1997 కొన్ని దేశాలు సమావేశమయ్యి దీని మీద సంతకాలు చేయడం జరిగింది. దీన్నే క్యోటో ప్రోటోకాల్ అని అంటాము. ఈ క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటే కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారాన్ని తగ్గించాలి, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశము ఈ క్యోటో ప్రోటోకాల్ జరిగింది. ఇక్కడ ఓజోన్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాతావరణంలో ఓజోన్ ఎంత ఉంది అంటే 0.0008% ఉంది. ఇది స్ట్రాటో ఆవరణం కింది వైపున ఓజోన్ లేయర్గా ఏర్పడింది. ఓజోన్ పొర ఎక్కడ ఉంది అంటే స్ట్రాటో ఆవరణం కింది వైపున. వాతావరణంలో 3 పొరలు ఉంటాయని చెప్పాం, ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ఐనో ఆవరణము. ఇక్కడ స్ట్రాటో ఆవరణం కింది వైపున 15 నుంచి 35 కిలోమీటర్లు ఎత్తులో, ఇక్కడ ఓజోన్ పొర అనేది ఉంది. ఓజోన్ పొర దీనివల్ల ఏంటి మనకు లాభం అంటే, ఈ ఓజోన్ పొర ఏం చేస్తుంది అంటే అతినీల లోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ భూమిదికి రాకుండా కాపాడుతుంది. అతినీల లోహిత కిరణాలు అంటే ఏంటి, అతినీల లోహిత కిరణాలు. ఈ అతినీల లోహిత కిరణాలు ఏవి అంటే మనకు హాని కలిగించేటువంటి కిరణాలు ఇవి. ఈ అతినీల లోహిత కిరణాల వల్ల చర్మ క్యాన్సర్లు వస్తాయి, కళ్ళు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా చెట్లు అనేటివి ఇక్కడ నాశనం అయిపోతాయి, చెట్లలో ఉండేటువంటి కణజాలం నాశనం అయిపోయి నెక్రోసిస్ అనేటువంటి వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది. మన చర్మం మీద కూడా వివిధ రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఈ అతినీల లోహిత కిరణాల వల్ల వస్తాయి. ఈ అతినీల లోహిత కిరణాలను అడ్డుకునేటువంటి పొర ఏది అంటే ఓజోన్ పొర. ఈ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోవర్ణం కింది వైపున, ఇది భూగోళం అయితే ఈ భూగోళం చుట్టూ ఒక గొడుగు మాదిరిగా, ఇది ఓజోన్ పొర అనేది ఒక గొడుగు మాదిరిగా ఉంది. ఈ గొడుగు మాదిరిగా ఉండి మనల్ని రక్షిస్తూ ఉంది. ఈ ఓజోన్ పొర అనేది అతినీల లోహిత కిరణాలు భూమిపైకి రాకుండా అడ్డుకుంటూ ఉంది. దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే చార్లెస్ ఫ్యాబ్రి హెన్రీ బోయిసన్. ఈ ఓజోన్ లేయర్ను ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎవరు అంటే చార్లెస్ ఫ్యాబ్రి హెన్రీ బోయిసన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఓజోన్ లేయర్ను కనుక్కోవడం జరిగింది.
ఈ ఓజోన్ లేయర్ వల్ల మనకి ఈ ఓజోన్ లేయర్ వల్ల లాభం ఏంటి అంటే అతి నీళ్ళలోకి కిరణాలు భూమి మీదకి రాకుండా చేస్తూ ఉంది. ఈ ఓజోన్ పొర రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఈ ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ ఓజోన్ పొరలో రంధ్రాలు ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడ్డాయి. ఇది రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి ఓజోన్ పొర మనకి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయము. ఈ ఓజోన్ పొర ఈ లేయర్ను ఈ లేయర్ యొక్క నష్టాన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేది జరిగింది. ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్ ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ 16, 1987 జరిగింది. ఇది సెప్టెంబర్ 16, 1989 అమల్లోకి రావడం జరిగింది. ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్, మాంట్రియాల్ అంటే ఏంటి, మాంట్రియాల్ ఎక్కడ ఉంది అంటే కెనడా దేశంలో ఉంది. కెనడాలో ఉన్నటువంటి ఒక పెద్ద నగరం మాంట్రియాల్. ఈ మాంట్రియాల్లో కొన్ని దేశాలన్నీ సమావేశమయ్యి ఈ ఓజోన్ పొర గురించి, ఈ ఓజోన్ పొర నష్టాన్ని ఏ విధంగా తగ్గించాలి, ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేది జరిగింది. మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేది ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ 16, 1987 ఇక్కడ దేశాలన్నీ కలిసి సంతకాలు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే సెప్టెంబర్ 16, 1989 అమల్లోకి వచ్చింది. అందుకే ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 16ను అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం అంటే ఓజోన్కి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఓజోన్ పొర నష్టం గురించి, ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత గురించి, ఓజోన్ పొర వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేదానికోసం అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఓజోన్ పొరకు నష్టాన్ని కలగజేసేటువంటి వాయువులు రెండు ఉన్నాయి. అవేంటంటే క్లోరోఫ్లోరోకార్బన్ను సిఎఫ్సి అంటాము, బ్రోమోఫ్లోరోకార్బన్ను బిఎఫ్సి అంటాము. సిఎఫ్సి బిఎఫ్సి ఈ రెండు ఓజోన్ పొరను దెబ్బతీస్తూ ఉన్నాయి. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ను మనం ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే ఎక్కువగా రిఫ్రిజిరేటర్లలో, అదేవిధంగా ఎయిర్ కండిషనర్లలో, ఏరోసాల్స్లో, అదేవిధంగా స్ప్రేస్లో కూడా ఉపయోగిస్తున్నాము. స్ప్రేస్ మనం బాడీ స్ప్రేస్, అదేవిధంగా రూమ్ స్ప్రేస్, ఫోమ్స్ వీటిలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. వీటి యొక్క వాడకాన్ని మనం తగ్గించాలి. వీటి యొక్క వాడకాన్ని మనం ఎప్పుడైతే తగ్గిస్తామో ఇక్కడ క్లోరోఫ్లోరోకార్బన్స్ వాతావరణంలోకి వెళ్ళి ఓజోన్ పొరను నష్టం చేయకుండా ఉంటాయి. అదేవిధంగా వాతావరణ కాలుష్యం, ఇక్కడ గాలి వాతావరణం అనేం కదా, వాతావరణంలో అనేక రకాల కాలుష్యాలు ఉన్నాయి. గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, అదేవిధంగా భౌమ కాలుష్యం కూడా ఉంది. ఈ కాలుష్యాల వల్ల మనకు రకరకాలైనటువంటి హాని కలగజేస్తూ ఉంది. ఇక్కడ నీటి కాలుష్యంలో ఆమ్ల వర్షాలు అనేది అతి ముఖ్యమైనది. ఆమ్ల వర్షాలు ఏ విధంగా వస్తాయి అంటే నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి రెండు వాయువుల వల్ల ఆమ్ల వర్షాలు వస్తాయి. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఇవి పరిశ్రమల నుంచి, ఫ్యాక్టరీల నుంచి, అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా ఈ వాయువులు విడుదలవుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఈ నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువులు గాల్లో ఉన్నటువంటి తేమతో చర్య పొంది నైట్రిక్ ఆక్సైడ్ గాను అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్
యాసిడ్. నైట్రిక్ యాసిడ్ అంటే నైట్రిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఈ విధంగా నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువులు నైట్రిక్ ఆమ్లము, నైట్రిక్ యాసిడ్, నైట్రిక్ ఆమ్లము, అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మార్పు చెంది, ఇవి ఆమ్లాలు వర్షాలు పడినప్పుడు వర్షపు నీటితో పాటు భూమిపైకి వస్తాయి, వీటిని ఆమ్ల వర్షాలు అని అంటాము. ఈ విధంగా వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి ఉన్నాయి. వాతావరణంలో ఏ వాయువులు ఉన్నాయి, వాతావరణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత పొందినటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా ఓజోన్ పొర, ఓజోన్ పొర ఏ విధంగా ఉంది, ఓజోన్ పొరను ఎవరు కనుగొన్నారు, ఆమ్ల వర్షాలు అంటే ఏంటి, ఆమ్ల వర్షాలు ఏ విధంగా వస్తాయి, ఇవి వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు. పర్యావరణము లేదా ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంశాల్లో వాతావరణం గురించి తెలుసుకోవడం జరిగింది. పర్యావరణం అంటే గాలి, నీరు, అదేవిధంగా నేల, గాలి, నీరు, నేల, జీవులు అని చెప్పాను. గాలి అంటే వాతావరణం, గాలి అంటే వాతావరణం, దీన్ని ఏమంటామని చెప్పాము, అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ అంటామని చెప్పడం జరిగింది. నీరు అంటే ఏంటి, హైడ్రోస్ఫియర్, దీన్నే జలావరణం అని అంటాం. నేల అంటే లితోస్పియర్, దీన్ని ఏమంటామంటే శిలావరణం అని అంటాం. జీవులు అంటే ఇక్కడ బయోస్పియర్, దీన్ని ఏమంటామంటే జీవావరణం. మనము గాలి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. గాలిలో ఏ అంశాలు ఉంటాయి, దానికి గాలికి సంబంధించి వాతావరణంలో ఏ మార్పులు సంభవిస్తాయి అనేటువంటి అంశాలను తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ రెండో భాగం నీరు. ఈ నీటినే హైడ్రోస్ఫియర్ లేదా జలావరణం అంటాము. ఈ జలావరణము లేదా హైడ్రోస్ఫియర్ అంటే సముద్రాల్లో ఉన్నటువంటి నీరు, అదేవిధంగా నదులు, సరస్సులు, వీటిలో ఉన్నటువంటి నీరు మొత్తం నీటిని కలిపి ఏమంటామంటే జలావరణము లేదా హైడ్రోస్ఫియర్ అని అంటాము. ఈ నీటిలో కూడా ఎక్కువ శాతము ఉప్పు నీరుగా ఉంది. ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉప్పు నీరుగా ఉన్నది ఎంత అంటే 97.25% ఉప్పు నీరుగా ఉంది. దీంట్లో మంచినీళ్ళు, ఫ్రెష్ వాటర్ ఎంత ఉంది అంటే 2.75% ఉంది. ఉప్పు నీరు 97.25% ఉంటే మంచినీరు 2.75% ఉంది. ఈ మంచినీళ్ళలో కూడా అధిక శాతం అంటే 68.7% ఎక్కువగా మంచుగడ్డల రూపంలో అంటార్కటిక్, ఆర్కటిక్ ప్రాంతంలో, ధ్రువ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా 68.7% మంచినీటిలో 68.7% మంచుగడ్డల రూపంలో ఉంది. ఇక్కడ ఈ మంచినీటిలో 29.9% భూగర్భ జలంగా ఉంది. భూగర్భ జలం అంటే ఏంటి, భూమి లోపల నీరు ఉన్నటువంటి నీటిని భూగర్భ జలం అని అంటాము. ఈ భూగర్భ జలం రూపంలో ఎంత శాతం ఉంది అంటే 29.9% ఉంది. ఇక్కడ కేవలం మనం వాడుకునేటువంటి మంచినీరు, చెరువులు, ఆనకట్టలు, నదులు, సరస్సులో ఉన్నటువంటి నీరు ఎంత అంటే 0.26% మాత్రమే మనకు మన అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి నీటిని మనం అంతా పొదుపు చేయాలి. నీటిని ఎప్పుడైతే పొదుపు చేస్తామో పర్యావరణానికి మనము మేలు చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ నేల. నేల చూసినట్టయితే దీన్ని ఏమంటాము, శిలావర్ణము లేదా లిథోస్ఫియర్ అని అంటాము. శిలావర్ణం లేదా లిథోస్ఫియర్. ఈ నేలలో పైభాగాన ఉన్నటువంటి, భూమి పైభాగాన ఉన్నటువంటి భాగాన్ని నేల అని అంటాము, లేదా సాయిల్ అంటాము. ఈ సాయిల్ ఎప్పుడైతే హ్యూమస్ ఎక్కువగా ఉంటుందో, సాయిల్లో హ్యూమస్ ఉంటుంది. ఈ హ్యూమస్ అనేది బాగా ఉంటే కనుక ఈ నేల సారవంతంగా ఉంటుంది. ఈ నేలలో మనం రసాయనిక ఎరువులు, మందులు, పురుగు మందులు ఎక్కువగా ఉపయోగించినట్టయితే, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించినట్టయితే నేల కాలుష్యం అనేది జరుగుతుంది. నేల కాలుష్యము, ఈ నేల కాలుష్యం వల్ల రకరకాలైనటువంటి అనర్థాలు వస్తాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ జీవులు. పర్యావరణంలో అతి ముఖ్యమైనటువంటి అంశము జీవులు. ఇక్కడ ఈ జీవుల్లో ఏమేమి ఉన్నాయి అంటే
మూడు భాగాలు ఉన్నాయి జీవుల్లో, మొక్కలు, జంతువులు, అదేవిధంగా సూక్ష్మజీవులు అనేటువంటి భాగాలు ఉన్నాయి. ఈ మొక్కలు అతి ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తాయి. మొక్కలు ఏం చేస్తాయి అంటే కిరణజన్య సంయోగక్రియను ఎందుకు జరుపుతాయి? ఇవి పత్రహరితం ఉంది కాబట్టి. పత్రహరితం మొక్కల్లో ఆకుపచ్చగా ఉన్నటువంటి పత్రహరితము, దీన్నే క్లోరోఫిల్ అంటాము. ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇది కిరణజన్య సంయోగక్రియను జరుపుతూ ఉంది. కిరణజన్య సంయోగక్రియ వల్ల ఏంటి మనకు ఉపయోగం అంటే ఆక్సిజన్ వస్తుంది. ఈ కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్, మనకు వాల్యుబుల్ జీవులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉన్నాయి. ఈ ఆక్సిజన్ మనకు ప్రాణవాయువుగా ఉపయోగపడుతూ ఉంది. మొక్కలు ఏం చేస్తున్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలంటే మొక్కలు చాలా అవసరము. ఇక్కడ వాతావరణ పొల్యూషన్ను, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలంటే మొక్కలను బాగా పెంచాలి. మొక్కలు, జంతువులు ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే అప్పుడు జీవావరణ సమతుల్యత అనేది సాధ్యమవుతుంది. దాన్నే జీవావరణ సమతుల్యత అని అంటాము. ఇక్కడ మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటామంటే అడవి అంటాము. మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే మొక్కలు ఎక్కువగా సహజంగా మానవ ప్రమేయం లేకుండా పెరిగేటువంటి ప్రాంతాన్ని అడవి అంటాం. అడవి అంటే ఏమిటి అని అడగవచ్చు. సహజంగా పెరిగేటువంటి చెట్లు ఉండేటువంటి ప్రాంతమా, లేకుంటే పంట పొలాలా, లేకుంటే పండ్ల తోటలా, ఈ విధంగా అడగవచ్చు. ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం పెట్టాలి అంటే సహజంగా మానవ ప్రమేయం లేకుండా పెరిగేటువంటి చెట్లు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటాము, అడవి అంటాము. ఈ అడవులను రక్షించుకోవాలి. అడవులను రక్షించుకుంటే మనకి పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది. అడవులు రోజు రోజుకు తరిగిపోతూ ఉన్నాయి. ఈ తరిగిపోతున్న అటువంటి అడవుల వల్ల మనకు అనేక ప్రమాదాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ అడవులు ఎంత శాతం ఉండాలి అంటే 33% ఉండాలని నిర్ణయించడం జరిగింది. 33% అడవులు ఉంటే కనుక ఆ ప్రాంతం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము అడవి. ఇతర జంతువులు కూడా ఉన్నాయి. ఇతర జంతువులు కూడా ఈ ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క జంతువుకు ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఈ జంతువు నశిస్తే ఆ జంతువుకు సంబంధించినటువంటి ప్రభావం పర్యావరణం మీద పడుతుంది. అదేవిధంగా సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ సమతుల్యతలో ఉండాలి. జంతువులు, వృక్షాలు ఇవన్నీ సమతుల్యతలో ఉంటే కనుక జీవావరణ సమతుల్యత అనేది సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పర్యావరణం అంటే ఏమిటి, ఈ పర్యావరణంలో ఏ ఏ అంశాలు ఉంటాయి, ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ విషయాలను గురించి తెలుసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.